వాటా ఇస్తున్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం టైం టైం కి సకాలంలో 6000 రూపాయలు రైతు ఖాతాకి అందిస్తున్నటువంటి విషయం ప్రతి రైతుకు తెలుసు. అదే విధంగా ఇవాల ఈ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో ఈ సంఖ్యాపరంగా పేర్లు వివరాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే డైరెక్ట్ గా ఇవాల కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలోకి వేయాలి అనేటువంటి నిర్ణయం కేబినెట్ తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ మనం ఏం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని, ఇవాళ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బిడ్డలకి స్కాలర్షిప్ తీసివేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు పోలుస్తున్నానంటే, నిర్మాణాత్మకంగా వెనుకబడినటువంటి తరగతుల్లో ఉన్నటువంటి బిడ్డలకి, నిమ్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అని భావించిన, ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దానికి భిన్నంగా ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా నిన్న ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి అన్నారు, కానీ మాకు అందినటువంటి సమాచారం కేవలం పొజిషన్ సర్టిఫికెట్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా పట్టాల వితరణ జరగలేదు అని చెప్పి మా దృష్టికి వచ్చినటువంటి విషయం. కనుక ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి. పేదలకి కేవలం పొజిషన్ సర్టిఫికెట్స్ కాదు కావాల్సింది, వారికి పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్న ఇవాళ కూడా నేను స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి, అంటే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ వారు రూపకల్పన చేస్తున్నటువంటి సందర్భంలో ఏ విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి విషయం మీద కొద్దిమందితోటి మాట్లాడటం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటంటే, ఇవాళ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి చాలా సంకోచంలో ఉన్నాయని చెప్పి వారు చెప్పారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఎండీ ఛార్జెస్, మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర ముఖ్యమంత్రే మేము వాటిని తీసివేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిని ఉన్నటువంటి నేపథ్యంలో వారు మేము భరించలేము అనేటువంటి పరిస్థితుల్లో స్థాయిలో ఇవాళ పారిశ్రామికవేత్తలు ఉన్నప్పుడు వారికి ప్రోత్సాహకంగా ముందుకు వచ్చి ప్రోగ్రెసివ్గా ప్రొయాక్టివ్గా ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చూసినట్లయితే దాని మీద అప్పటిప్పుడు మేము చూస్తాము, మేము చేస్తామని అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అనేటువంటి విషయం. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాను అందిపుచ్చుకుంటూ ఇవాళ చాలామంది ఆక్వా ఫీడ్ వాళ్ళు ఇవాళ స్థానికంగా ఇక్కడ ఫీడ్ తయారు చేసుకుంటున్నారు. అంటే దగ్గర దగ్గర 12 లక్షల మెట్రిక్ టన్లు అవసరం ఉన్నా కూడా ఇవాళ 36 లక్షల మెట్రిక్ టన్లు ఉత్పత్తి జరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో.